జ్ఞానదీపేన భాశ్వత వారిపైన అనుకంపనము చూపించడం కోసమై నేను అజ్ఞానముతో పుట్టిన తమస్సిని ప్రకాశిస్తున్న జ్ఞానదీపంతో ఆత్మభావంతో ఉంటూ నాశనం చేస్తూ ఉంటాను నాశనం చేస్తాను అని భగవంతుడు తెలియజేశాడు ప్రపంచంలో దేవుడున్నాడని వెతకే బదులు ప్రపంచంతో తయారైన వస్తువుల్లో దేవుడున్నాడని వెతకచ్చు కదా ప్రపంచంలో దేవుడున్నాడని నీకు ఎందుకు ఆ ప్రపంచం గొడవ అందుకనే రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు అంతేగాని ప్రపంచంలో వెతుకని ప్రపంచంలో పాదయాత్రలు చేయడం గుళ్ళు గోపురాలు తిరగడం ఏ ట్రెక్కింగ్లు చేయడం దేవుని వెతుకుతున్నట్టుగా గుళ్ళు గోపురాలు క్షేత్రాలు అనేక నదుల్లో దూకడం ఎక్కడ భగవంతుడికి దర్శనం అవ్వడు భగవంతుడి యొక్క ప్రతిరూపానికి దర్శనం అవుతాయి కానీ భగవంతుడే దర్శనం అవ్వడు తీర్థయాత్రలు కూడా అవ్వడు అది ఎక్కడ చేయాలి నిన్ను నువ్వు తెలుసుకో రమణ మహర్షి అంటే అర్థం ఏమిటి నిన్ను నువ్వు అంటే నీ దేహంలో దాగి ఉన్న ఆ జ్ఞానదీపంతో తెలుసుకో జ్ఞానదీపం ఎక్కడ తెలుస్తుంది సంస్కరింపబడిన బుద్ధి దానిచేత తెలుసుకో గురువులు గురువులు దైవము ఇద్దరి అనుగ్రహం చేత నువ్వు దాన్ని గుర్తించు గురువులు అనుగ్రహించేది తెలుస్తుంది